శాంతితో పెళ్ళే కాలేదని అసలు సంబంధమే లేదన్నారు అడ్వకేట్ సుభాష్ కానీ శాంతి చూపిస్తున్న ఆధారాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి శాంతి చూపించిన ఈ ఫోటోలు చూస్తుంటే సుభాష్తో పెళ్లి అయినట్లు తెలుస్తుంది ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు నామకరణం చేస్తున్నప్పుడు ఇంట్లో శుభకార్యాలు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు వారు తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి మరి దీనికి అడ్వకేట్ సుభాష్ ఏం సమాధానం చెప్తారు ఆ పుట్టిన బిడ్డకు తనకు సంబంధం లేదంటారా బిల్టల్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శాంతితో పెళ్ళే కాలేదని అసలు సంబంధమే లేదన్నారు అడ్వకేట్ సుభాష్ కానీ శాంతి చూపిస్తున్న ఆధారాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి శాంతి చూపించిన ఈ ఫోటోలు చూస్తుంటే సుభాష్తో పెళ్లి అయినట్లు తెలుస్తోంది ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు నామకరణం చేస్తున్నప్పుడు ఇంట్లో శుభకార్యాలు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు వారు తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి మరి దీనికి అడ్వకేట్ సుభాష్ ఏం సమాధానం చెప్తారు ఆ పుట్టిన బిడ్డకు తనకు సంబంధం లేదంటారా ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ సిద్ధంగా ఉన్నారు పవన్ చెప్పండి ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి ఎట్లా అర్థం చేసుకోవాలి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఎండమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం గంటకో మలుపు తిరుగుతుందని చెప్పాలి వాస్తవానికి ఆమె భర్త భర్తగా చెప్తున్న మదన్ మోహన్ అయితే అటు నేరుగా విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు పెడుతూ ఉన్నారు కానీ అటు శాంతి మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది తాను విభేదాల కారణంగా అతనితో విడాకులు తీసుకున్నాను ఆ తర్వాత తన మనసుకు నచ్చిన సుభాషని న్యాయవాదిని వివాహం చేసుకొని అతనితోని కుమారుణ్ణి కన్నాను అంటూ ఆమె మీడియా ముందు చెప్పారు అదే విషయాన్ని ఫోటోలు కూడా చూపించారు అయితే నిన్న ఒక ఆడియో వైరల్గా మారింది అందులో ఆ శాంతి క్లాస్మేట్ అయిన ఒక న్యాయవాదితో సుభాష్ మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి ఆ ఆడియోలో సుభాష్ తనకు శాంతికి ఎక్కడా కూడా సంబంధం లేదు ఏదైతే బీచ్ రోడ్లో ఉన్న ఒక రిసార్ట్కు సంబంధించి ఆ ప్రేమ సమాజ్ అనే ఒక రిసార్ట్ ఉంది సాయి ప్రియా రిసార్ట్స్ అందులో వాళ్ళు చాలా తక్కువ లీజ్ చెల్లిస్తూ దేవాదాయ శాఖ భూములన్నీ కూడా వాళ్ళందరూ వాడుకుంటూ ఉన్నారు దానికి సంబంధించిన వ్యవహారంలో మొట్టమొదటిసారిగా శాంతి విజయసాయిరెడ్డి కార్యాలయానికి వచ్చింది అక్కడికే తనకు పరిచయం అయింది కేవలం వృత్తిపరమైన పరిచయం తప్పించి తాను ఎక్కడా కూడా వ్యక్తిగతమైన పరిచయం లేదంటూ ఆయన నిన్న చాలా స్పష్టంగా శాంతి క్లాస్మేట్ అయిన సహచర న్యాయవాదికి చెప్తూ ఉన్నారు శాంతి కూడా లా చదివింది ఆమెతో పాటు లా చదివిన లాస్ కే ఈ సుభాష్ ఈ అంతా కూడా చెప్పారు ఎక్కడా కూడా వ్యక్తిగత పరిచయం అనేది లేదు కేవలం ఆమె ఆసుపత్రిలో ఉన్న సమయంలో పిలిస్తే మానవతా దృక్పథంతో అక్కడికి వెళ్ళాను అక్కడ సంతకం పెట్టానంటూ చెప్పారు కానీ దానికి భిన్నంగా మొన్న శాంతి అటు సాక్ష్యంగా చూపించిన ఫోటోలో చూస్తే ఆ పిల్లోడిది ఒక ఫోటోషూట్ సందర్భంగా ముగ్గురు ఒకటే రంగు దుస్తులు ధరించి చాలా ఆనందంగా ఆ ఫోటోలు తీసుకున్నట్లుంది తాజాగా ఇప్పుడు మనం చూస్తున్న ఫోటోలలో వాళ్ళిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది ఆ భార్యాభర్తలానే ఇద్దరు కూడా వాళ్ళు ఫోటోలు దిగారు వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని ఆ ఫోటోలన్నీ కూడా చాలా స్పష్టంగా చూపిస్తున్న పరిస్థితి ఉంది ఆమె గర్భం దాంచిన సమయంలో కూడా ఆమెను జాగ్రత్తగా ఆమె పొట్ట కింద చేసి ఆమెను పదవి పట్టుకొని మరి ఫోటోలు దిగిన ఫోటోలు ఇప్పుడు మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నాం అటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటి ఫోటోలు మనం చూస్తున్నాం బిడ్డని సుభాష్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్వయంగా పక్కన శాంతి కూర్చొని పూజాక్రతవులు నిర్వహిస్తున్న ఫోటోలు కూడా ఇప్పుడు మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నాం ఇవన్నీ చూస్తుంటే శాంతి చెప్పింది వందకు వంద శాతం నిజంగానే మనం భావించాల్సి ఉంటుంది కానీ కొంచెం అనుమానం ఏంటంటే నిన్న శాంతి భర్తగా చెప్తున్న మదన్ మోహన్ కూడా మరో రకమైన ఆరోపణ చేశారు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా తాము ఇద్దరం కలిసే ఉన్నాము తాను విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను శాంతిని కలిశాను శాంతితో ఆనందంగా గడిపానంటూ ఆయన కూడా చెప్తున్నారు అంటే మొత్తం మీద అయితే ఇప్పుడు సుభాష్కి సంబంధం లేదు అంటూ ఆయన చెప్పడం మాత్రం అవాస్తవంగా తెలుస్తుంది ఈ సుభాష్ అనే వ్యక్తి అటు విజయసాయిరెడ్డికి రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి అటు వ వైజాగ్లో ఉన్న భూముల వ్యవహారాలన్నీ కూడా సుభాషే చూసుకునే వాళ్ళు అయితే అప్పుడు అదే సమయంలో వీళ్ళ మధ్య పరిచయం పెరిగి ఉండవచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే శాంతి మాత్రం తనకు తాను వివాహం చేసుకున్నాను ఇష్టపడే అని చెప్తూ వస్తుంది కానీ సుభాష్ మాత్రం ఖండిస్తూ ఉన్నారు నిజానిజాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ సుభాష్ ఎందుకు ఈ రకంగా అబద్ధం చెప్తున్నాడు ఒకవేళ ఆయనకు సంబంధం లేకపోతే నిజంగానే మానవతా దృక్పథంతో వెళ్ళి ఫోటోలు పెట్టుంటే సంతకాలు పెట్టుంటే అక్కడితోనే ఆగిపోయేది కానీ లో కూడా వాళ్ళు ఇద్దరు కూడా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పదవు పట్టుకొని మరి ఫోటోలు దిగినాయి క్రతువుల్లో కుటుంబ సభ్యులు అందరితోనూ కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలన్నీ కూడా ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం దీన్ని బట్టి చూస్తే సుభాష్ కావాలనే ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడనే వాదన తెర మీదకొస్తుంది వస్తుంది అయితే విజయసాయిరెడ్డి మీద ఎందుకు ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి దగ్గర కూడా ఆమె సన్నిహితంగా ఉండేది అక్కడి నుంచే సుభాష్కి పరిచయం అయింది ఈ రకమైన ప్రచారం అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా శాంతి మూడో బిడ్డకు తండ్రి తన బిడ్డకు తండ్రి మాత్రం సుభాష్ అని గట్టిగా చెప్తూ చెప్తుంది కానీ దాన్ని సుభాష్ మాత్రం ఖండిస్తూ వస్తున్నారు చూడాలి ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఏదైతే విజువల్స్ ఉన్నాయో అందులో వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు భార్యాభర్తల మాదిరిగానే ఉన్నారు కాబట్టి దీనికి సుభాష్ ఏ రకంగా స్పందిస్తాడనేది చూడాలి ఆయన్ని కలవడానికి ఆయన వివరణ తీసుకోవడానికి బిగ్ టీవీ నిన్నటి నుంచి ప్రయత్నిస్తుంది అనేక మార్లు ఆయన నంబర్కు ఫోన్ చేశాం కానీ ఆయన ఎక్కడ కూడా స్పందిస్తున్న పరిస్థితి లేదు ఒకవేళ సుభాష్ స్పందిస్తే దీనికి ఒక ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక మహిళ ఆమె సంబంధించిన వ్యక్తిత్వ హననం జరుగుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వైరం ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా అటు రాజీ చేసుకోవాల్సింది లేకుంటే గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే సర్ది చెప్పుకోవాల్సిందంత కూడా ఇప్పుడు రోడ్డును పడి ఒక మహిళ పరువు ప్రతిష్టకు సంబంధించింది కాబట్టి ఇప్పుడైనా సుభాష్ బయటకు వచ్చి ఏం జరిగింది ఏంటి అని నిజానిజాలు చెప్తే బాగుంటుందనే అభిప్రాయం వినపడుతుంది ఏమన్ఆర్ పవన్ మీరు చెప్పినట్టుగా నిన్నటి వరకు కూడా సుభాష్ చెప్పినటువంటి స్టేట్మెంట్కి ఈరోజు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద వేస్తున్నటువంటి ఫోటోలకు ఎక్కడ కూడా సంబంధం లేకుండా పోతుంది అయితే ఇప్పుడు సుభాష్ అయినా స్పందించాలి లేదా ఈ విషయంపైన శాంతి అయినా బలంగా ముందుకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితుంది ఈ రెండింటిలో ఏది జరిగే అవకాశం ఉంది మరి శాంతి అయితే ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపించింది తను తను ఇష్టపడే సుభాష్ను వివాహం చేసుకున్నాను సుభాష్తో తనకు పరిచయం ఏర్పడింది తన తోటి అధికారులతో ఇబ్బందులు ఎదురైనప్పుడు సుభాష్ తనకు అండగా నిలిచాడు తనకు ఎంతో మోరల్ సపోర్ట్ మానసిక స్థైర్యాన్ని అందించాడు అప్పుడే అతని మీద ఇష్టం పెంచుకొని అతన్ని వివాహం చేసుకున్నానంటూ చాలా స్పష్టంగా ఆమె చెప్పింది సుభాష్తోనే తాను బిడ్డను కన్నానంటూ కూడా చెప్పింది కానీ సుభాష్ మాత్రం ఎక్కడా తనకు సంబంధం లేదు ఊరికే ఆసుపత్రికి వెళ్ళాను సంతకం పెట్టొచ్చాను అంటూ ఇప్పటిదాకా చెప్తూ వస్తున్నారు కానీ మనం చూస్తే బిడ్డ పుట్టిన వెంటనే పొత్తిళ్లలో ఎత్తుకున్న సుభాష్ విజువల్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం బుడ్డ పుట్టిన వెంటనే ఎవరు ఎవరు దగ్గరగా తీసుకుంటారు దగ్గర కుటుంబ సభ్యులు మాత్రమే ఆయన తీసుకుంటారు ఆయన ఆసుపత్రి బెడ్ మీద అప్పుడే ప్రసవించిన శాంతి ఉంది పక్కనే సుభాష్ ఉన్నాడు ఆ తర్వాత అన్నప్రసన జరుగుతుందో మరి చిన్న పిల్లవాడికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించిన అందులో సుభాష్ ఆ పిల్లోడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పక్కనే శాంతిని కూర్చోబెట్టుకొని ఎడం వైపు కూర్చోబెట్టుకొని పూజలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చూస్తుంటే వాళ్ళిద్దరు నిజంగానే శాంతి చెప్పినట్లుగా వాళ్ళిద్దరి మధ్య వివాహం జరిగిందనే భావించాల్సి ఉంటుంది కానీ సుభాష్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు ఆయనకు అంతకు ముందుకే వివాహం జరిగింది ఆయన కుటుంబం అంతా కూడా హైదరాబాద్లో ఉంటుంది ఒకవేళ సొసైటీకి జర్చి ఇలా అబద్ధం చెప్తున్నాడా లేకుంటే మరొకట అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఏమన్నారు పవన్ ఇంకొక విషయం మరి మదన్ ఆరోపణలకు సంబంధించి కూడా అనేక అనుమానాలు నిన్నటి వరకు కలిగే మరి మదన్ ఏ విధంగా చూడాలి నెక్స్ట్ ఆయన వెర్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తాజా అప్డేట్స్ ప్రకారం అయితే మదన్ మొదటి నుంచి కూడా అటు విజయసాయి టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు విజయసాయి కాదు ఇటు సుభాష్ని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు తనకు తాను లేని సమయంలో తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఆమె గర్భం దాల్చింది ఆమె గర్భానికి తనకు ఎటువంటి సంబంధం లేదు ఆ పుట్టిన బుడ్డకు ఎవరు తండ్రి తేల్చాలి కానీ అదే విషయాన్ని తాను తన భార్య శాంతిని అడిగితే ఆమె పూటకో మాట చెప్తూ ఉంది రోజుకొక పేరు చెప్తూ ఉంది అదే తనకు ఇబ్బందికరంగా మారింది తన పిల్లలకి ఇంతకుముందే రెండు వేల పదిహేనులోనే శాంతికి తనకి కలిసి కలిగిన పిల్లలకి ఏమని చెప్పాలి సమాజానికి ఏ రకంగా ముఖం చూపించుకోవాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మొత్తం మీద శాంతికి ఆయన విజయసాయి రెడ్డి ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నారు అనేక సాయం చేశారు తమకు విల్లాలు కొనేంత తాహత లేకపోయినా నాలుగు కోట్ల రూపాయలు ఖరీదు చేసే బిల్ల కేవలం రెండున్నర కోట్లకు విజయసాయిరెడ్డి ఇప్పించారు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి తమకు డబ్బులు ఇచ్చారు తాను విదేశాలకు వెళ్ళడానికి కూడా విజయసాయి రెడ్డి ఎంపీగా చాలా చాలా సహాయం చేశారు ఢిల్లీ స్థాయిలో ఇవన్నీ కూడా ఎందుకు చేశారు శాంతికి ఆయన అత్యంత సన్నిహితుడు కాబట్టి చేశారు వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది అనేది మదన్ మోహన్ ఆరోపిస్తూ ఉన్నారు కానీ దీన్ని అటు శాంతి ఖండించింది అటు విజయసాయి రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఖండించారు కానీ అటు మదన్మోహన్ మాత్రం వాళ్ళకి డిఎన్ఏ టెస్టులు చేయాలి చేస్తేనే ఇదంతా ఎవరు ఈ బిడ్డకు అసలు తండ్రి ఎవరు అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఇంత సహాయం వ్యక్తిగతంగా సహాయం చేయాల్సిన అవసరం ఏముంది ఇద్దరి మధ్య సంబంధం లేకుంటే అనే వాదనను కూడా మదన్ మోహన్ తీసుకొస్తూ ఉన్నాడు చూద్దాం చూద్దాం అసలు ఎవరు చెప్తున్నది వాస్తవం ఎవరు చెప్తున్నది అవాస్తవం అనేది తెలియాల్సి ఉంది ఇప్పటిదాకా మనం చూస్తున్న దాన్ని బట్టి శాంతి మొదటి నుంచి చెప్తూ వస్తుంది తనకు తన భర్త సుభాషే సుభాష్తోనే తనకి కుమారుడు కలిగాడని చెప్తూ వస్తుంది అదే సమయంలో సుభాష్ ఖండించినప్పటికీ ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్న విజువల్స్ కనుక చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది ఇద్దరు కూడా చాలా ఇంటిమేట్గా ఉన్న ఫోటోలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం దాన్ని బట్టి చూస్తుంటే సుభాష్ ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడనే అనుమానం అయితే కలుగుతుంది ఏమన్నారు అయితే మరి పవన్ దీనికి సంబంధించి కేసు కానీ పెట్టే అవకాశం ఉందా దీనికి పోలీసులు వరకు వెళ్ళే అవకాశం ఉందా పోలీసులు ఏమైనా ఎంటర్ఫేర్ అయ్యే అవకాశం ఉందా దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి మరి ఖచ్చితంగా ఇప్పటికే అటు మదన్ మోహన్ చెప్తూ ఉన్నాడు దీనిపైన తాను న్యాయ పోరాటం చేస్తాను సొసైటీలో తన పరువుకు ప్రతిష్టకి భంగం కలిగించారు తన కుటుంబంలో కలతలు రేపారు దీనిపైన ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానంటూ ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన న్యాయ పోరాటం చేస్తానన్నది తన బిడ్డకు జన్యు జన్యుపరంగా తండ్రి ఎవరు బయాలజికల్ ఫాదర్ ఎవరు అనే దానిపైన తనకు క్లారిటీ లేదు దానిపైన నేను న్యాయ పోరాటం చేస్తూ అవసరమైతే వాళ్ళందరికీ డిఎన్ఏ టెస్టుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానంటూ ఆయన చెప్తూ ఉన్నాడు మరోపక్క విజయసాయిరెడ్డి మాత్రం తనపైన అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారు అంటే ఎలిగేషన్ చేసింది మదన్ మోహన్ ఆయన పైన కానీ తన వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలు అంత చూస్తాను మీడియా ప్రతినిధుల పైన కేసులు పెడతానంటూ ఆయన అంటున్నారు కానీ ఇక్కడ శాంతి చూస్తే ఒక గిరిజన మహిళగా అట్టడుగు వర్గానికి చెందిన ఆమె ఎక్కడో కర్నూలు జిల్లాలో పుట్టి విశాఖ చదువుకొని సొంత కాల మీద నిలబడి చదువుకొని గ్రూప్ వన్ ఉద్యోగాలు సాధించిన తనను ఒక గిరిజన మహిళనైనందుకే ఈ రకంగా బజారు ఇడ్చి తన పరువును బజారుకి ఈడుస్తున్నారు ఇది న్యాయమేనా అంటూ ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇదంతా కూడా చిన్నపిల్లల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు రేపొద్దు నుంచి సొసైటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇదంతా కూడా కరెక్ట్ కల్చర్ కాదనేది అందరూ కూడా చెప్తున్న মাটা এমন আর থ্যাংক ইউ পাবন